మీ నాన్న వాళ్ళని కొట్టి ఇంట్లోంచి బయటికి పంపించాడంట. అతని పేరు సత్యానా? అవును. ఏ, వాళ్ళు ఎవరో, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో మీకేమైనా తెలుసా? వాళ్ళ గురించి ఇన్ని వివరాలు అడుగుతున్నావేంటి? మళ్ళీ చెప్తాను, ముందు ఈ విషయం మా అత్తయ్యకి చెప్పాలి. ఈ ఇంట్లో సత్య సావిత్రులు ఉంటారు కదా, వాళ్లతో నీకేం పని? నా వాళ్లతో నాకు కాక ఇంకెవరికి పని? నీ వాళ్ళ? అవును, సత్య మా అన్నయ్య, సావిత్రి మా వదిన. అమ్మా, జరిగింది తెలియక మీ అత్తయ్య నా గురించి తప్పుగా అనుకుంటుంది, నన్ను శత్రువులా చూస్తుంది. తనలా నువ్వు కూడా నన్ను అపార్థం చేసుకోవద్దమ్మా. నీ కథలు వినడానికి నేను రాలేదు. మా అన్నయ్య వదిన్ని తీసుకెళ్ళడానికి వచ్చాను. ఎక్కడ వాళ్ళు? వాళ్ళొస్తారులే అమ్మా. కూర్చోమ్మా, కూర్చో తల్లి. చిన్నపిల్లవి, నువ్వు నన్ను శత్రువులా చూస్తే ఎలాగమ్మా? రామ్మా. చాలు, ఇలా మంచిగా నమ్మించే ప్రాణాలు తీయటం నీ కలవాటేనని మా అత్తయ్య చెప్పింది. నీ మాయలో పడితే చిన్నపిల్లనేం కాదు. మా అన్నయ్య వాళ్ళు ఎక్కడా? అన్నయ్య, అన్నయ్య! అమ్మా, వాళ్ళు గుడికెళ్ళారమ్మా, వచ్చేస్తారు. సత్య వస్తే నిజమేంటనేది నీకు అర్థమవుతుంది. నిజమేంటన్నది నాకు తెలుసు. కొత్తగా మా అన్నయ్య చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. అమ్మా, అమ్మా! అత్తయ్య, టిఫిన్ చేశారా? చేశానమ్మా. నందిని, నందిని! లేదు వదినా. లేదా? ఎక్కడికెళ్ళింది? మన ఇంట్లో ఉంటారు కదా ఆ సత్యగాడు, వాడి భార్య గురించి అడిగింది. కంగారుగా నీకు ఫోన్ చేసి హడావిడిగా ఆ ఇంటికి వెళ్ళిపోయింది. ఆ ఇంటికా? ఆ ఇంటికి ఎందుకెళ్ళింది? వాడి సంగతి చూడమని ఆయనతో చెప్పాను కదా, మళ్ళీ వాళ్ళ గురించి వెళ్లాల్సిన అవసరం ఏముంది? నువ్వు ఆ ఇంటికి వెళ్ళావంట, ఎందుకమ్మా? ఆ సత్యగాడి గురించి నువ్వెళ్ళడం ఎందుకు? వాడి సంగతి మీ మావయ్య చూసుకుంటాడు కదా, ఈ పాటికి వాడి కాళ్ళు చేతులు విరగొట్టడానికి ఏర్పాట్లు చేసుంటారు. లేదత్తయ్యా, అలా జరగకూడదు. అదేంటమ్మా, వాడి వల్లే కదా ఈ గొడవలన్నీ. సత్య అంటే ఎవరనుకున్నావత్తయ్యా? తనకేమన్నా జరిగిందంటే మా అందరికన్నా ముందు నువ్వు బాధపడతావు. వదినందుకు బాధపడుతుంది? పేడ విరగడవుతుందని సంతోషపడుతుంది. సంతోషపడ్డానికి వాళ్ళు శత్రువులు కాదు. ఎన్ని రోజులుగా మా అత్తయ్య ఎవరి గురించి బాధపడుతుందో, ఎవరిని చూడాలని ఆశపడుతుందో, అతనే సత్య, మా అన్నయ్య. ఏంటమ్మా నువ్వు చెప్పేది? అవునత్తయ్య, ఇన్ని రోజులుగా ఆ ఇంట్లో ఉంది అన్నయ్య వదిన అని నాకు తెలియదు. నాకు ఈ విషయం ఈరోజే తెలిసింది. సత్య అంటే నీ మేనలుడత్తయ్యా.
సావిత్రి అన్నయ్య భార్య నీకు కూతురు లాంటిది. మీ చెయ్యి ఉంటే ఆనందపడతాను. నేనా? నేను నీ సీమంతానిక. మీలాంటి మంచివాళ్ళు వచ్చి ఆశీర్వదిస్తే నాకు పుట్టబోయే బిడ్డకి అంతా మంచి జరుగుతుందండి. తప్పకుండా రావాలి. నాతో నీకేంటి పని? మీరింత దూరం వచ్చింది నా భార్య సీమంతానికేనండి. ఏంటమ్మా కన్నీళ్ళు? మీలో మా అమ్మ కనిపిస్తుందండి. అంటే సత్య నా మేనల్లుడా? ఇన్ని సంవత్సరాలుగా నేను ఎదురు చూస్తున్నా నా మేనల్లుడు నా కళ్ళెదురుగా ఉన్నా నేను గుర్తుపట్టలేకపోయానా? ఇన్ని రోజులు నా అల్లుడి మీద నేను కక్ష కట్టాను. నా అల్లుడు నా జైలుకు పంపించాలని చూశాను. అత్తయ్య, ఈ విషయం తెలియక మావయ్య అన్నయ్యని ఏం చేస్తాడో ఏమో. అవునమ్మా, ఈ నిజం తెలియక వాణ్ణి ఏదో ఒకటి చేయమని చెప్పాను. నేను చెప్పానంటే ఆయన ఖచ్చితంగా చేస్తారు. ముందు ఆయన ఆపాలి. ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. సైలెంట్ లో ఉందేమో అత్తయ్య. మళ్ళీ ఒకసారి ఫోన్ ట్రై చేయి అత్తయ్య. అయ్యో, త్వరగా ఫోన్ లిఫ్ట్ చేయండి. వాడు నా మేనల్లుడండి, నా అన్నయ్య రక్తం. ఇదేంటే కథ ఇలా అడ్డం తిరిగింది? ఇంట్లో పనివాడు కదా అనుకుంటే ఈ ఆస్తికి వారసుడావాడు. ఇప్పుడు ఈ విషయం సునంద కూడా తెలిసిపోయింది కాబట్టి ఇక వాడి మీద ఈగ కూడా వాళ్ళనివ్వదు. ఆనంద భూపతి గారి అబ్బాయిని తెలిసింది కాబట్టి ఆస్తిలో చిల్లి గవ్వ కూడా మనకి దక్కనివ్వదు. ఇన్ని రోజులు మనం వాళ్ళని పనివాళ్లుగా చూశాం, రేపట్నుంచి మనం వాళ్ల పనివాళ్లలా పనిచేయాలా? పరిస్థితి రాకూడదమ్మా. చెప్పమ్మా, ఏమి నాకు ఫోన్ చేశావు? కొన్ని విషయాలు నీకే చెప్పాలి మావయ్య. ఏమిటమ్మా విషయం? వింటే నువ్వే షాక్ అవుతావు. ఏమిటమ్మా అంత షాక్ అయ్యే విషయం? మనం అనుకున్నట్టు ఆ సత్యగాడు
గతిలేక మన ఇంటికి వచ్చిన పనివాడు కాదు. ఈ ఆస్తికి వారసుడు ఆనంద భూపతి కొడుకు. ఏమటమ్మా ఏమను చెప్పేది? కొత్తగా కోడలొచ్చి చేరిందిగా నందిని, తానే చెప్పింది. వాడా ఇంటికి వారసుడు అంటే ఇంకేమన్నా ఉందా? మనకు మళ్ళీ పాత రోజులే. మీరు పేడగాళ్ళెత్తటం, మేం పాలు పెతకటం. ఆ భయంతోనే కదా నీకు ఫోన్ చేసింది. ఏదొకటి చెయ్యి మావయ్య. మేం చేయడం తర్వాత ఈ విషయం సునందకి తెలియకుండా చూడండి. ఆల్రెడీ తెలిసిపోయింది కూడా. తెలిసిపోయిందా? తనకెవరు చెప్పారమ్మా? అన్నయ్య నుంచి. అల్లుణ్ణి కాపాడుకోవాలని ఫోన్ల మీద ఫోన్లు చేస్తోంది. అవునా? సరే, ఈ విషయం గురించి మీరు వదిలేయండి. ఏం చెయ్యాలో నేను చూసుకుంటాను. వాడు ఆనంద భూపతి కొడుక, అయితే అస్సలు బతకూడదు. చెప్తా. ఎందుకు మావయ్య ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? ఒకసారి నేను ట్రై చేస్తాను. ఏంటి వీళ్ళు ఇంకా రాలేదు? ఒకసారి ఫోన్ చేస్తే పోలా. ఇదేంటి సునంద ఫోన్ చేస్తుంది? ఆ ఫోన్ తీయద్దు. ఏమావా? ఫోన్ చేస్తున్న సునందే కదూ. అవును. నువ్వు తీసే వరకు ఈ ఫోన్ ఇలా మోగుతూనే ఉండని. ఎందుకు మావా? నువ్వు ఫోన్ తీసిన మరుక్షణం ఆ సత్యాగాన్ని ఏం చెయ్యొద్దు, వాణ్ణి గుదిరేయండి అని గోల గోల చేస్తుంది. ఏదో ఒకటి చేయమని చెప్పింది తనే కదా మావా, వదిలేయమని ఎందుకు చెప్తుంది? అల్లుడు, చెయ్యి చెయ్యొద్దు అనే దానికి మధ్యలో అబ్బో చాలా జరిగింది. ఇంతలో ఏం జరిగింది మామా? వింటే గుండె పట్టుకుంటావు. మామా, నాది మరీ అంత వీక్ గుండెం కాదు. సరే, ఎంత స్ట్రాంగో నేను చూస్తా. ఇన్ని రోజులు మన ఇంటూ పనివాడనుకుంటున్నామే ఆ సత్యాగాడు, పనివాడు కాడు. ఈ సంస్థానానికి వారసుడు ఆనంద భూపతి కొడుకు. ఏంటి, గుండె జారిందా? వాడు వాడు వారసుడంటే మామా? అవునల్లుడు, ఏరి కూరి మనకేదో ఉపయోగపడుతుందని తెచ్చుకున్నామే ఆ నందిని, అది ఈ బాంబు పేల్చింది. ఆ సత్యాగాడిని మేనల్లుడని నీ భార్య కూడా తెలిసిపోయింది. అందుకే వాణ్ణేం చేయొద్దని చెప్పడానికే ఫోన్ చేస్తోంది. మరిప్పుడు ఎలా మామా? అల్లుడు, సునంద వద్దన్న తర్వాత వాణ్ణి ఏమీ చేయలేము. ఏమీ చేయకుండా వదిలేమా, ఆస్తి మొత్తం వాడిగిపోతుంది. వీలదు. అప్పుడు మన బతుకు అమావాస్య చీకటే. అందుకే కామ్గా అనుకున్న పని కానిచేద్దాం. వాడు చచ్చాక, అయ్యో నువ్వు చెప్పావనే కదమ్మా వాణ్ణి లేపేశావని, మనకేమీ సంబంధం లేనట్టు బయటపడ. నమస్తే అన్నా. ఎంతసేపు వెయిట్ చేయాలరా? అల్లుడు, వాళ్ళ ఖాళీ ఎక్కడుంది? సెటిల్మెంట్ దగ్గర నుంచి శాల్తీని లేపేసేదాకా ఫుల్ బిజీ. రౌడీగా బోర్ కొట్టగానే రాజకీయం. త్వరగా విషయం చెప్పే. ఫోటో వచ్చింది కదా? వచ్చిందన్నా. వాడిప్పుడు భార్యతో గుడికి పోయి వస్తున్నాడు. మణికొండ నార్సింగ్ రోడ్లో వస్తారు. వాడి శవం మాత్రమే ఇంటికెళ్ళాలి. ఇంకా విషయం నాకు వదిలేయన్నా. చూడు రౌడీ అబ్బాయి, వాడి చావు మాకు చాలా అవసరం.
ఎట్టి పరిస్థితుల్లో వాడు చావాలి, వాడి చావు వార్త మేము వినాలి. అర్థమైందా? అర్థమైందన్న. ఇంకా చూస్తారంటే బయలుదేరండి. మావా, ఏంటి మావా ఈ ఫోను? ముందా ఫోన్ జేబులో పెట్టేశాయి, పెట్టి. అల్లుడు, వీళ్ళను పట్టాన నమ్మటానికి వీల్లేదు. ఎందుకైనా మంచిది, మనం కూడా వెళ్ళి చూద్దాం. పద పద పద. దర్శనం బాగా అయింది కదండి? అవును సావిత్రి, ఈరోజు అనే ఉంది. మనం ఎప్పుడు వెళ్ళినా దర్శనం బాగానే జరుగుతుంది. బాగా జరిగిందంటే కళ్ళారా చూడటం కాదండి, మన మనసుకి ప్రశాంతంగా అనిపించటం. మనసులో ఏ ఆలోచన లేనప్పుడు ఏం చూసినా ఏం చేసినా ప్రశాంతంగానే అనిపిస్తుంది. పోన్లే, నీకు సంతోషంగా ఉంది కదా? అచ్చాలు. ఇడియట్ సావిత్రి, ఉండి చూస్తాను. రేయ్, ఎవరా మీరు? ఏంటిది రోడ్డు కట్టంగా? నీకోసమే చంపేద్దామని. ఏమండి? ఏమండి? రేయ్, కానీయండ్రా. ఎవర్రా మీరు? నాతో మీకు పనేంటి? కాసేపట్లో పోయేవాడివి. మా వివరాలతో పనే ఉంది గాని నీ ప్రాణాలిచ్చే చాలు. రేయ్, చూస్తారేంట్రా, తీసుకొచ్చేయండి. తీసుకెళ్ళడానికి షాప్లో దొరికే సరుకులు అనుకుంటున్నారా? రండ్రా, నా ప్రాణాలు మీరు తీసుకుంటారో, మీ ప్రాణాలు నేను తీసుకుంటానో చూద్దాం. నువ్వేం భయపడకు సావిత్రి, రండ్రా చూసుకుందరు గాని. సావిత్రి రండ్రా. వద్దండి.
తల్లుడు వీడు వారసుడే, లేకపోతే వాళ్ళు అంత తెగింపు ధైర్యం ఉండవు. గుద్దితే దెబ్బకు చస్తాడనుకున్నాను మామ. రోషన్ రక్తంలో ఉంటది, ధైర్యం గుండెల్లో ఉంటది. ఆకారాన్ని బట్టి అంచనా వేయకూడదు తల్లుడు. వదిలేస్తే వాళ్ళలో ఎవడు మిగిలేటట్టుగా లేడు. అల్లుడు మామా, అధర్మ యుద్ధం తప్పదు కాని అంతేనంటావా మామా? అంతే. ఆ కత్తిని ఎంతసేపు పట్టా చూస్తావు కానీ కానీ హలో